జనహృదయ నాయకుడు మహానేత స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా గజ్వేల్ కాంగ్రెస్ శ్రేణులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా మైనారిటీ రాష్ట్ర ఇక్బాల్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ సమీర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మునగారి రాజులు మాట్లాడుతూ పేదల పక్షపాతిగా పేరు పొందిన వైఎస్ఆర్ మన మధ్య లేకపోవడం బాధాకరమని ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా ప్రజలకు ఆయన చేసిన సేవ ఆయన తీసుకువచ్చిన పదకాల రూపంలో ఆయన మనతో పాటు ఉన్నారని అన్నారు। గౌరవనీయులు మన వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ తరపున ఈ రోజు ఆయన ఘనంగా స్వాగతాలు అర్పించడం జరిగింది। ఈ రోజు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన తీసుకువచ్చిన ఎన్నో పథకాల రూపేణ అది 108 గానివ్వండి ఆరోగ్యశ్రీ గానివ్వండి పావలవాడి రుణాలు గానివ్వండి ఇలాంటి ఎన్నో పథకాల పరంగా ఆయన ఈ రోజు కూడా చిరస్థాయిగా చిరస్మరణీయంగా ఈ రోజు ప్రజల గుండెల్లో ఆయన స్థానం సంపాదించుకున్నాడు। ఆ రోజు కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ వైభవాన్ని ఎలా నాలుగు దిశల మొత్తం తెలుగు రాష్ట్రాల్లో వ్యాపింపజేసిన ఘనత వైఎస్ఆర్ గారిది। ఆయన తీసుకొచ్చిన ఎన్నో పథకాలకు ఈ రోజు పేరు మార్పు చేసి ఇప్పుడున్న ఈ ప్రభుత్వాలు సిద్ధులేని ప్రభుత్వాలు ఈ రోజు అవే పథకాల పేరు మార్చి సుజల సమితి పథకానికి మిషన్ భగీరథ అని చెప్పేసి ఎత్తిపోతల పథకానికి మిషన్ కాకతీయ అని చెప్పేసి ఈరోజు ఆయన ఉన్న వర్చస్సును ఆయనకున్న పేరును ఈరోజు వీళ్ళు చెర్పాలని చెప్పేసి కుతంత్రాలు చేస్తున్నా కూడా ప్రజల గుండెల్లో ఆయన చిరస్మరణీయంగా ఈరోజు ఉండిపోయారు। ఈరోజు వైఎస్ఆర్ గారు ఆ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీని పునర్వైభవం తీసుకొచ్చి మన తెలుగు రాష్ట్రాల్లో ఆ రోజు ఎలాగైతే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశారో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పునర్వైభవం తీసుకువచ్చి ఆయన కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలకు గాను ఆయన కానుకగా మేము రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారం తీసుకొచ్చే దిశగా తీసుకుపోతామని చెప్పేసి ఆయన వర్ధంతి సందర్భంగా మేము ఆయన ముంగట ప్రతిజ్ఞ చేస్తున్నాము। తప్పకుండా రాబోయే రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి తప్పకుండా ఆయన ఏవైతే ప్రజలకు దగ్గరైన పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నింటినీ పునర్ నిర్మించి ఆ పథకాలన్నీ ప్రజలకు అందే విధంగా